ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు గ్రేట్ నైన్ టీవీ. ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్తో రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే ఇది బయోమెట్రిక్ డివైస్ ఫ్రెండ్స్. ఇది మన ఏఈపిఎస్ ద్వారా, ఏఈపిఎస్ సర్వీసు, మన సిటిజన్ పోర్టల్లో ఆర్టీఐ సర్వీసులు, సిఎస్సి కామన్ సర్వీసు సెంటర్లో కూడా ఇది ఉంటుంది. అలాగే బ్యాంకులో కూడా మన కేవైసీ కోసం ఇది దీన్ని వాడతారు ఫ్రెండ్స్. ఇది సంవత్సరానికి ఒకసారి వ్యాలిడిటీ అయిపోతుంటుంది ఫ్రెండ్స్. ఇది దీనికి వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా చాలామంది ఎలా ఇది రీఛార్జ్ చేయాలా అనే దాని గురించి కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటారు ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఈరోజు ఈ నా డివైస్ వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి నేను ఈరోజు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దీనికి ఎక్స్చేంజ్ చేస్తాం ఫ్రెండ్స్. టైము అయిపోయింది. ఇది ఎలాగంటే ఉదాహరణ చెప్పాలంటే మన ఎయిర్టెల్ సిమ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఎలా ఆగిపోతుందో ఇది కూడా మన సాఫ్ట్వేర్ అనేది ఆగిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఈరోజు దీని గురించి ఒక టాపిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ. మనం డివైస్ గడువు పొడిగించాలనుకుంటున్నాం కాబట్టి ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఆడి సర్వీస్ అని టైప్ చేయండి. వన్ సెకండ్ చేస్తాను. స్పీడ్ ఉంది కీబోర్డు. వన్ సెకండ్. ఆడి సర్వీస్ ఆన్లైన్. ఇక్కడ ఆడి సర్వీస్ ఆన్లైన్ .com అని ఉంది కదా, అది ట్యాప్ చేయండి. సైట్ ఈ విధంగా, డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఈ సైట్లోన. నేను ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నేను బై ఆన్లైన్ అని టైప్ చేశాను, ట్యాప్ చేశాను. ఇక్కడ డివైజ్ బ్యాక్ సైడ్ సీరియల్ నెంబర్ ఉంటుంది, S/N అని ఉంటుంది. అక్కడ ఆ నెంబరు డివైజ్ సీరియల్ నెంబర్ ఉంది కదా, అక్కడ ఆ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే మొదట్లో 4 అంకెల తర్వాత ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది క్యాపిటల్ ఐ అని టైప్ చేయాలి. మీరు కొంతమంది స్మాల్ అని టైప్, స్మాల్ ఐ అని టైప్ చేస్తే ఇన్వాలిడ్ అని వస్తుంది. ఇక్కడ గుర్తుంది కదా అండి, చెప్పింది అర్థమైంది కదా. ఇక్కడ మోడల్ నెంబర్ అన్నీ ఇచ్చిన తర్వాత యాడ్ కార్ట్ అని టైప్ చేయండి. సీరియల్ నెంబర్ ఇచ్చాను, మోడల్ నెంబర్ ఇచ్చింది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ మార్క్ ఇచ్చి చెక్అవుట్ చేయండి. చేసిన తర్వాత నా అడ్రస్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. మనం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అడ్రస్ అంతా కనిపించిన తర్వాత కంప్లీట్ ఆర్డర్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేమెంట్ మోడ్కి తీసుకెళ్తుంది. అందులో మనం పేమెంట్ చేయాలి కదండి, అందుకోసమే కదా మనము చేసింది. ఇప్పుడు ఇక్కడ నేను భీమ్ యూపీఐ అని సెలెక్ట్ చేసుకుంటాను. యూపీఐ నెంబర్ ఇస్తాను, తర్వాత వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది, ఈ విధంగా సైట్లోకి వెళ్తే మీకే తెలుస్తుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది, మనకు ఒక ఎన్పిఐసి నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నేను ఇక్కడ చూశారు కదండి, మన అమౌంట్ దీనికి మీకు ముందు డెబిట్ అవుతుంది అని వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు యూపీఐ భీమ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ అవుతుందండి, 1 సెకండ్ వెయిట్ చేయండి. జస్ట్ వెయిట్ చేయండి. ఓకే అండి, అయిపోయింది. నేను అప్లికేషన్ పిన్ నెంబర్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ అప్రూవ్ అనే అప్రూవ్ పే అని ఉంది కదా, అది ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ అప్రూవ్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ చేయండి, పే చేయండి. ఇక్కడ మన భీమ్ యూపీఐ పిన్ నెంబర్ ఇవ్వండి, నేను ఇస్తున్నాను. ఓకే ఇచ్చేసాను. ఓకే అయిపోయిందండి, మెసేజ్ కూడా వచ్చింది నాకు, డెబిట్ అయిపోయింది నా అకౌంట్లో నుంచి. ఇక్కడ మళ్ళీ మనం సైట్లోకి వెళ్దాం. రిడెక్ట్ అవుతుంది, రిడెక్ట్ అవుతుందండి.
లోడింగ్ అవుతుంటుంది. జస్ట్ వెయిట్. ఓకే అయిపోయింది చూడండి, కన్ఫర్మ్ నాకు ఇక్కడ అంతా సక్సెస్ఫుల్లీ చూపిస్తుంది. ఆర్డర్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ పే కింద కంటిన్యూ షాపింగ్ అనేది నేను ట్యాప్ చేసి నెక్స్ట్ పేజీకి వెళ్తాను. నా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటాం కదండి, ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మనకి ఇన్వాయిస్ లెటర్ వస్తుంది, అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత అవసరం లేదు కాబట్టి మనం ఆన్లైన్లో పేమెంట్ చేసేసాము, మనకి ఇబ్బంది ఏం లేదు. మన డివైజ్ ఇప్పుడు ఆల్ ఓకే, ఇప్పుడు ఇబ్బంది లేకుండా మన డివైజ్ని మన సిస్టమ్కి లేదా మొబైల్కి మనం కనెక్ట్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు, స్పాట్లో అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోండి మీరు మీ మొబైల్లోనే. మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు పెట్టే కామెంట్ వల్ల నేను ఇంకొక వీడియో ఏదైనా మంచి వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.